సరే అవినీతి పూర్తిగా అవుతుందా కాదా, ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తాం, సమాజం ఎంతవరకు సహకరిస్తుంది, అది వేరే అంశం. రాజుకి పాలకుడికి అవినీతిని అంతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఉండేటటువంటి నాయకుణ్ణి ఎన్నుకున్నారు ఇవాళ. ఆ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు సహజంగానే. అయితే దీనిలో అధ్యక్ష ఈ 6 మాసాల్లో మరి అవినీతి నిర్మూలించడానికి ఏదో నిర్మూలిస్తానని మాత్రమే చెప్పారా ముఖ్యమంత్రి గారు? ఏం చేశారు పరిశీలించాలి, ప్రధాన ప్రతిపక్షం పరిశీలించాలి, ప్రజలు పరిశీలించాలి, మేధావులు పరిశీలించాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అధ్యక్ష? రివర్స్ టెండరింగ్, అదేవిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ, ముందస్తు న్యాయ సమీక్ష, 100 కోట్ల రూపాయలు పైబడి ఏదైనా ఒక కాంట్రాక్ట్ వస్తే దాన్ని టైలర్ మేడ్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక టైలర్ మేడ్ పద్ధతి, మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ప్రజలకు కూడా తెలుసు, ఇక్కడ స్వీట్ ఛాలెంజ్ విధానం అనేది దాన్ని ప్రవేశపెట్టారు. కోర్టుకు వెళితే కోర్టు చివాట్లు పెట్టి కొట్టేసింది, అక్కడికి తగ్గారా? ఆహా, దాన్ని మళ్ళీ ఎమెండ్ చేశారు. ఎమెండ్ చేసి మళ్ళా స్వీట్ ఛాలెంజ్ పద్ధతుల్లో ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతి, అంటే టైలర్ మేడ్, ఎవరికి ఇవ్వాలో ముందే వాళ్ళతో మాట్లాడుకోవటం, అయ్యా నీకు 150 కోట్లు ఇస్తాం, దీనిలో ఒక 25 కోట్లు 20 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పి అదే టైలర్ మేడ్ పద్ధతుల్లో చేసి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీన్ని ఎదుర్కోవడం కోసం అధ్యక్ష జ్యుడిషియల్ ప్రివ్యూ, ముందస్తు సమీక్ష పద్ధతి ప్రక్రియను పెట్టారు. ఒక జ్యుడిషియల్ విధానాన్ని పెట్టి ఒక రిటైర్డ్ జడ్జిని వేసి ఏదైనా 100 కోట్లు దాటితే ఆయన దగ్గరికి పంపించి దాన్ని అంతా పరిశీలన చేసి ఈ టైలర్ మేడ్ విధానం లేకోకుండా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చునేటువంటి భావన కలిగే విధంగా చేసి దానిలో ఎక్కడ కుషన్ పెట్టుకున్నారా, ఎలా పెట్టుకున్నారో, కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకొని అప్పుడు తర్వాత జ్యుడిషియల్ కమిటీ రివ్యూ చేసిన తర్వాత పంపించిన తర్వాత మాత్రమే అధికారులు టెండర్లు పిలిచేటటువంటి పద్ధతి పెట్టారు. ఇక్కడే స్థానికంగా మొట్టమొదటి స్టేజ్లోనే కరప్షన్ అడ్డుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ తయారు చేసేటటువంటి ఒక బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన చర్యని భారతదేశం మొత్తంలో తొలిగా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మనం చెప్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, రివర్స్ టెండరింగ్, ఇది చెప్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి. అధ్యక్ష, అయ్యా మీరు టెండర్లు పిలిచారు, కోట్ల రూపాయలు ఇచ్చారు, అవన్నీ ఆగు అన్నాం మేము రాగానే, ఎందుకు ఆగమన్నారు? మాకేం ఇంట్రెస్ట్ లేదా? పోలవరాన్ని కట్టడం లేదు, పోలవరాన్ని ఆపేశారు, అదేవిధంగా రాజధానిని ఆపేశారు, బిల్డింగ్ ఆపేశారు, ఆపేయక ఆపేసి దానిలో ఉన్న అవినీతి ఏంటో తెలుసుకొని దానిలో ఆదా చేసి తర్వాత అభివృద్ధి పోయి వెళ్ళాలి. అవినీతిని ముందు అంతం చేయాలి, తర్వాత అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుందనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ రివర్స్ టెండరింగ్ పెట్టారు. ఇందాక మంత్రి గారు చెప్తున్నారు మరి 12 నవంబర్ వరకు 1213.33 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదాయింది. సరే మంత్రి గారు ఇప్పుడు చెప్పేదాని ప్రకారం 1400 కోట్లు ఇవాళకి 1400 కోట్లు అయింది, రాబోయే కాలంలో ఎంత ఉందో మనం చెప్పలేము. ఏంది ఎక్కడికి పోయాయి అధ్యక్ష ఈ 1400 కోట్లు? ఎవరి జేబులోకి వెళ్ళాయి అధ్యక్ష? నాకు చెప్తారా? కాంట్రాక్టర్ని పిలిచి అయ్యా నువ్వు పాడుకో, నువ్వు వేసుకో, ఎవడ వేయుడు, నాకు ఎంత కొట్టు, నేను ఇంత కొడతాను. ఇది ఈ పద్ధతిని స్వస్తి పలికే విధంగా రివర్స్ టెండరింగ్ వేసి 1400 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మెచ్చుకునేటటువంటి మీ హృదయం ఉన్నదా అని అడుగుతాం. అలాంటి లేదు, ఎక్కడ సందు దొరికితే అక్కడ గిల్లుదాం, గిల్లి పేపర్లో రాంచుకుందాం, మా పత్రికలు ఉన్నాయి బ్రహ్మాండంగా రాస్తారు. పత్రికల్లో రాసినవన్నీ ఇంటే ప్రజలు మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష, మీకు ఎక్కువ పత్రికలు ఉన్నాయి, బ్రహ్మాండంగా రాశాయి, అసలు మీరు గెలవబోతున్నారని రాశాయి. కానీ ఎక్కడా కూడా ప్రజలు కేవలం అబద్ధాలు రాసే పత్రికలు నంబర్ అధ్యక్ష, వాస్తవాలు ఏంటో తెలుసుకునేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇసుక విధానం ఎంత గందరగోళం చేశారు అధ్యక్ష. ఇసుక రాగానే తోకోమంటే మేము తోకునేవాళ్ళం, ఎమ్మెల్యేలు తోకోమంటే ఎమ్మెల్యే తోకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఇసుక ఉచితం. ఉచితం అంటే ఎవరికి ఉచితం? ఎక్కడ రేవులుంటే వాళ్ళ నాయకులకు ఉచితం, తవ్వుకోవటం అమ్ముకోవటం. ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అధ్యక్ష ఇసుక విధానంలో తెలుగుదేశం నాయకులు. ఆపేశారు, ఒక పద్ధతి ప్రకారం జరగాలనే ప్రక్రియ చేశారు. ఇంతలో వరదలు వచ్చాయి, వరదలు వస్తే ఇసుక అయిపోయింది, అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారు ఎవరు అమ్ముకున్నారు? ఒక్కరు చెప్పండి, కేసు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వివరాలు చెప్పండి, నిరూపించండి. ఏ నాయకులైనా మా ఇసుక అమ్ముకుంటే వాడిని శిక్షించకపోతే ఎప్పుడు అడగండి. మీలాగా మేము పంచాయతీలు చేయడానికి సిద్ధంగా లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అని మనవి చేస్తున్నారు అధ్యక్ష.
ఎవరి మీద ఎవరో దొరికితే వాళ్ళ మీద బురద గుడ్డ కాల్చి ముఖాన వేయటం, ఈయన ఇసుకొమ్ముకున్నాడు, ఆయన బురద అమ్ముకున్నాడు, ఎక్కడ ఇలాంటి తప్పిదం జరగడానికి వీలేదనే పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నాం. అధ్యక్ష ఇసుక విధానం తప్పు అన్నారు. ఇవాళ అమలవుతుంది విధానం. ఇసుక ఫ్రీ అయింది, వరదలు తగ్గాయి, ఇసుక ఫ్రీ అయింది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అధ్యక్ష? ఇప్పుడు ఆదాయం ఏమైపోయింది మీ కాలంలో? ఆదాయం అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి రాలేదు, మీ ధర జేబుల్లోకి పోయాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు వాస్తవాలు తెలుసుకుంటారు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మద్యం విధానం, మద్యంలో కూడా ఎక్కడైతే ఇసుక మద్యం క్లబ్బులు వీటిలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, ఎక్కడో కొట్టేయచ్చు. మద్యంలో కూడా బ్రహ్మాండంగా నాకు తెలుసు, మద్యంలో పాడుకున్న వాడి దగ్గర పిలిచి నాకు సగం వాటా ఇవ్వమన్నారు పెద్దలు చాలా మంది. అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా చేశారు. అవినీతిని అంతం చేయడం కోసం మరి అంతేకాకుండా రెండవ విధానం ఏంటంటే దశల వారీగా మద్యాన్ని నిషేధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తాన్ని గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చారు. ప్రైవేటు పరంగా దుకాణాలు ఏమి లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రభుత్వమే సారా అమ్ముతుంది, ప్రభుత్వమే మందు అమ్ముతుంది. ఇటువరకు 25 రూపాయలు ఉన్న బాటిల్ ఇవాళ 200 అయింది, 150 అయింది. తాగుబోతులు అందరూ తిట్టుకుంటున్నారు. తాగుబోతులు తిట్టుకోవడమే మా విధానమని మనం చేస్తున్నాం. తాగుబోతులు అంటుకుంటే షాకు కొట్టాలి, అదే మా విధానం. మా నాన్న తాగటం మానేశాడని ఒక పిల్లవాడు అనుకోవాలి. నా భర్త తాగుడు మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇటువరకు బాటిల్ పట్టుకుంటే చాలా చీప్ గా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. మా ఆయనకి బాటిల్ పట్టుకుంటే షాక్ కొడుతుంది, నిన్న మానేశాడు ఇవాళ మానేశాడు నిదానంగా మానేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించడం కోసం మేము చెప్పాం అధ్యక్ష. ఎన్నికల్లో కొత్తగా చెప్పింది కాదు. మేము మందు పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతామని చెప్పి చేస్తున్నాం. దీనిలో దాపరికం ఏముందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకో విషయం అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, మద్యం రాబడి పెరిగింది, వాడకం తగ్గింది, రేట్లు పెరిగాయి, ఆదాయం మాత్రం అలాగే వస్తున్నది, కానీ వాడకం మాత్రం తగ్గాయి. రెండు పెగ్గులు తాగేవాడు ఒక పెగ్గు తాగి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక పెగ్గు తాగుతాడు, రేపు అర పెగ్గు తాగుతాడు, ఆ తర్వాత తాగడం కంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం మంచిదని నిర్ణయించుకుంటాడు. అలాంటి మానసిక స్థితికి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని అవలంబిస్తుంటే పోలీసులు అమ్మేస్తున్నారు, అబ్కారి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంది నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారికి మరి ఏంటో ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాదు అధ్యక్ష నేను సవాల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ఆపినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఏ ఇంటికి వెళ్ళినా నేను మనవి చేస్తున్నా, లేడీస్ హాయిగా ఉన్నారు. మా ఆయన పేకటాడి మందు తాగి రాత్రి ఒండింటికి వచ్చి తలుపు కొట్టి గందరగోళం అయ్యి ఇవన్నీ లేవు, శుభ్రంగా ఇంటికి వస్తున్నాడని. దీన్ని హర్షించాలి. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక యువకుడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని హర్షించడానికి పోయి కాళ్ళు పట్టుకు లాగడం చేతులు పట్టుకు లాగడం అనేటువంటి ప్రయత్నం వయసులో పెద్దవారైనటువంటి. అదేవిధంగా బార్లు అధ్యక్ష, బార్లు కూడా ఏం జరుగుతున్నాయి ఇవాళ? 60% బార్లు తగ్గించారు. మళ్ళా తర్వాత దానికి కూడా బార్లకి చాలా చోట్ల నాకు తెలుసు అధ్యక్ష, మరి ముఖ్యమంత్రి గారు గమనించారో లేదో తెలియదు కానీ ఒక చోట 60 బార్లు ఉంటే 50 వచ్చాయి. అంటే బార్లు పెట్టాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేశాను. ఇటువరకు విధానం ఏంటంటే గత ప్రభుత్వాల విధానం ప్రజలకు ఎక్కువ తాగించాలి, మా విధానం ప్రజలకు తక్కువ తాగించాలి. ఇవాళ రేపు మరింత తక్కువ తాగించాలి, 5 సంవత్సరాల తర్వాత అసలు తాగించనే కూడదనేటువంటి ఒక నూతనమైనటువంటి విధానంతో ప్రామిస్ చేసిన విధానంతో ముందుకెళ్తుంటే ఎందుకో ఆయన గందరగోళ పడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ విధానాలని కోరుతున్నా ప్రజల్ని, శాసనసభ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నా ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి రెండు మాటలు ముగించే ముందు అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చాలా గొప్పవాడని, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఉందని, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశానని,
నూట యాభై మందిని ఒక్కసారిగా ఎదుర్కోగలని నాకు ఈ సందర్భంలో అధ్యక్ష స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ఆయన ఏమన్నాయంటే స్వీయ లోపంపు ఎరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన పూర్ణుడు మానవుడు. లోపం ఎరిగితే తన లోపాలేంటో తను తెలుసుకోగలిగితే, తన తప్పులేంటో తను తెలుసుకోగలిగితే వాడికన్నా మించిన మానవుడు పూర్ణుడు అయ్యేవాడు మరొకడు లేరు అని అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడంటే ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు. నాగేశ్వరరావు గారు ఉండే గొప్పతనం నాగేశ్వరరావు గారికి ఉంది, ఎన్టీ రామారావు గారికి ఉండే గొప్పతనం ఎన్టీ రామారావు గారికి ఉంది. నాలో లోపాలు ఉన్నాయి, నేను రాముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, భీముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, రావణాసుడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, ఏదో లవ్ సీన్లో రెండు పాటలు పాడటమే నా ఉద్దేశం తప్ప అలాంటి వేషాలు నేను వేయలేను అనేటువంటి మాట చెప్పాడు. స్వీయ లోపంపులు ఎరుగుట పెద్ద విద్య, పాపం ఆయన స్వీయ లోపంపులు తెలియవు అధ్యక్ష. నాకు తెలియగలుగుతా అధ్యక్ష, మీ ద్వారా వారిని కూడా అడుగుతా ఉన్నా, టీవీలో చూస్తుంటారు, అసలు ఇప్పుడైనా మీరు సొంతంగా నిలబడి గెలిచారండి మొత్తం మీ రాజకీయ చరిత్రలో? సిపిఐని పట్టుకునో, సిపిఎంను పట్టుకునో, లేకపోతే ఆ కళ్యాణాన్ని పట్టుకునో, ఈ కళ్యాణాన్ని పట్టుకునో, ఎవరొకరిని పట్టుకుని గెలవడం తప్ప అసలు మీ బలం ఏంటో తెలుసా? మొన్నదే మీ బలం, మొన్న సింగిల్గా వెళ్ళారు, కేవలం 23 మాత్రమే వచ్చాయి, అది మీ బలం, అది గుర్తుపెట్టండి. మీ 40% 50% అలా సంగతి స్వీయ లోపంపులు తెలుసుకోకుండా మీరేదో మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, నాకు ఇంకోటి న్యాయంగానే మాట్లాడుతున్నా, ఇంకోటి కూడా